మేమందరం కూడా మా సీనన్న మహబూబ్ నగర్ నుంచి, మా మహబూబుల్ గారు హైదరాబాద్ నుంచి, నేను కరీంనగర్ నుంచి వాటికి రాలే. ఎక్కడ గెలుతుండో అక్కడ తెలుసుకొని వస్తాం. మా బాధ్యతను గెలుతుండు కాబట్టి వాళ్ళు అందరం వచ్చిన మేము వల్ల కొంచెం వెనుక ముందు ఆడతాం. ఎట్లుంది బాధ్యతన్నా మనం ఏం ఏదైనా గెలుతున్నా లేదా క్లియర్గా తెలుసుకున్నాక బాధ్యతన్న బంపై మీద గెలుతున్నాకనే మేము ముగ్గురం వచ్చినాము. మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ఈరోజు మమ్మల్ని పార్టీ నుంచి పంపించారు. పార్టీ స్టేట్ నుంచి అద్భుతంగా గెలుస్తున్నాం రిపోర్ట్స్. సోదరులారా ఒక్కసారి ఆలోచించుకోండి, మా అన్న సమర్థవంతమైన నాయకుడు, ఎక్కడ కూడా శాసనసభ్యుడిగా ఉన్న కూడా అక్కడ మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తులు. మన గౌరవనీయులు మన కేసీఆర్ గారు సమర్థవంతమైన నాయకుడు అని చెప్పి ఆర్టీసీ చైర్మన్ ఇచ్చినప్పుడు సమర్థవంతంగా పనిచేసి శభాష్ అని పేరు తెచ్చుకున్నాడు. నేను రాంగ్ అడిగిన కొంతమందిని, మరి బాజిరెడ్డి కోతను గెలిపిద్దామని పోతున్నాం కదా, గెలుతాను పోతురు కదా, మరి అంత మంచి వ్యక్తిని ఎందుకు కూడగొట్టి రాని అడిగిన సార్, మాకు తెలుసు సార్ ఎట్లా పసుపోటు రాలే, ఇప్పుడున్న ఎంపీతో రాదు, డెఫినెట్గా నేను ఎంపీ వేద్దామని అనుకున్నాం సార్, అందుకే ఈసారి ఎంపీ గెలిపిద్దామని కూడగొట్టాం సార్. మేము డెఫినెట్గా ఎంపీ గెలుస్తారు సార్ ఈయనే అంటే ఆ నమ్మకం ఉంది. సోదరులారా ఒక్కసారి ఆలోచించుకోండి, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవడము ప్రజలకు ఆవశ్యకత అవసరం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, వారు గొంతు ఎత్తారు. అందుకే ఈరోజు మీరందరికీ ఒక ప్రశ్నించే గొంతును మీరు పార్లమెంట్కి పంపండి. ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి ఈరోజు నిజామాబాద్ యొక్క సమస్యలు పరిష్కరించేందుకు మీ ముందుకు ఒక ఆయుధంగా మారుతాడు. ప్రశ్నించే గొంతుగా పంపించండి, డెఫినెట్గా న్యాయం చేస్తాడు కాబట్టి ఈ ప్రశ్నించే గొంతును గెలిపేయాలని చెప్పేసి మేము అందరూ రిక్వెస్ట్ చేద్దామని మీ అందరికీ వచ్చి జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాకు రెండు శాఖలు ఇచ్చిండు, ఒకటి సివిల్ సప్లై శాఖ, ఒకటి బీసీ వెల్ఫేర్ శాఖ. చాలా బాధ కలిగింది మొన్న చూస్తే. సివిల్ సప్లై శాఖలో 3 నెలల ముందే భయపడదు మేము, కొనుగోలు కేంద్రాలు ఎట్లా వేయాలి, గన్ని బ్యాగులు ఎట్లా వేయాలి, రైతులకు ఎట్లా డబ్బులు సమకూర్చాలి అని ఒక భయంతో చేసుకొని కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్నడన్నా మీకు ఐకేపీ సెంటర్ గారు ప్రాబ్లం వచ్చిందా, కొనుగోలు కేంద్రం యొక్క ప్రాబ్లం వచ్చిందా, మీరు అమ్ముకున్నాక టక్కుమని మీకు అకౌంట్ డబ్బులు పడ్డ పరిస్థితి కేసీఆర్ ప్రభుత్వంలో. ఈరోజు కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు చేసే పరిస్థితి లేదు. రాంగ్ ఒక కలంకడ ఆగిన సోదరులారా మీరు ఎందుకు ప్రైవేట్కి అమ్ముకుంటున్నారని చెప్పిన సారు, ఎంత కొంత అమ్ముకుంటాం, ఆయన రాష్ట్ర ప్రభుత్వం అమ్ముకుంటే ఆ బియ్యం వడ్లు పోతే పైసలు అట పోతే అచ్చేటట్టు లేవు, అందుకే మేము తక్కువ ధరకు అమ్ముకున్న పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఈరోజు రైతు పరిస్థితి 1500 రూపాయలు కూడా అమ్ముకునే పరిస్థితి వచ్చింది. సోదరులారా నేను మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి నాడు ఏ రోజన్న ఎంఎస్పీ కన్నా తక్కువ 1 రూపాయి వచ్చిందా మీకు, 2200 ఎంఎస్పీ ఇచ్చిన పరిస్థితి. ఈరోజు రైతులు ఆగమైపోయారు, నీళ్లు లేవు, పంట ఎండిపోయింది, ఉన్న పంట కనుక అమ్ముకుందామంటే కొనుగోలు కేంద్రాలలో దళారు వ్యవస్థ చేసింది. ఈరోజు 1500 పడ్డానికి వచ్చే పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. మరి మళ్ళీ మద్దతు ధర రావాలి, నీళ్లు రావాలి, పంట పండాలంటే మరి ఇలాంటి నాయకుడిని మీరు గెలిపించే పరిస్థితి రావాలి. కాంగ్రెస్ పార్టీ ఆగమైపోయింది, తీర్చే పరిస్థితి లేదు. బాజిరెడ్డిని కోరితే మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం ఎలా పనిచేసిందో మళ్ళీ 5 సంవత్సరాలు ఎంపీగా అలా పనిచేస్తాడని చెప్పి ఈరోజు మీ దగ్గర రావడం జరిగింది. అందుకే సోదరులారా అంత దూరం నుంచి మేము వచ్చినామంటే మా బాజిరెడ్డి అన్న విజయం తథ్యంగా భావించినాం. ఒక మంచి వ్యక్తుడు, మంచి వ్యక్తి, గతంలో పరిపాలన చూసిర్రు, ఈ పరిపాలన చూసేసి మీరు ఒక్కసారి బాజిరెడ్డిని ఆశీర్వదించండి. మాకు అండగా ఉంటాడు, మీకు అండగా ఉంటాడు, కేసీఆర్ గారికి అండగా ఉంటాడు కాబట్టి మీరు గెలిపించి పంపిస్తే అద్భుతంగా పనిచేస్తాడు కాబట్టి మళ్ళీ గెలిచినాక మనం మీ దగ్గరికి వస్తామని చెప్పుకుంటూ మీ అందరూ సెలవుతున్నాడు. జై తెలంగాణ.